ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 వేలంలో అనామక క్రికెటర్ షారూక్ ఖాన్ పై కనకవర్షం కురిసింది. తమిళనాడుకు చెందిన ఈ బ్యాట్స్మెన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రతిష్టాత్మక డొమెస్టిక్ టోర్నీ సెమీఫైనల్లో 19 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టును ఫైనల్ కు చేర్చారు. దాంతో ఈ యువ ఆటగాడిని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. 20 లక్షల బేస్ ప్రైజ్ తో వేలంలోకొచ్చిన ఈ యువ ఆల్రౌండర్ ను పంజాబ్ కింగ్స్ 5.25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అతని కోసం ఇతర ఫ్రాంచైజీలు కూడా పోటీ పడటంతో ధర అమాంతం పెరిగిపోయింది. ఇక షారూఖ్ ఖాన్ కు ఇదే ఫస్ట్ ఐపీఎల్ సీజన్. గత వేలంలో అతనికి నిరాశ ఎదురైంది. దానికి ఏమాత్రం నిరాశ చెందని ఈ తమిళనాడు క్రికెటర్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఎరగదీశాడు. జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తనదైన బ్యాటింగ్ తో ఆకట్టుకుని ఐపీఎల్ వేలంలో జాక్ పాట్ కొట్టాడు. ఇక కృష్ణప్ప గౌతమ్ ను చెన్నై సూపర్ కింగ్స్ 9.75 కోట్ల రూపాయల భారీ ధరకు కొనుగోలు చేసింది. సచిన్ బేబీ, రజత్ పటీదర్లను 20 లక్షల కనీస ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన మహ్మద్ అజారుద్దీన్ ను కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 లక్షల కనీస ధరకు తీసుకుంది.